దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట మరి ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి వాక్యంతో కూడిన సాక్ష్యం మీకు చెప్తూ గత కొంతకాలంగా మరి కొన్ని ఎపిసోడ్లు మీకు చెప్పడం జరిగింది. ఈ ఎపిసోడ్స్లో నేను ప్రధానంగా తీసుకున్నటువంటి అంశం ఏంటి అంటే, అసలు దేవుడు ఒక్కడే ఉంటాడా, ఎక్కువ మంది ఉంటారా, నేను ఒక్కడనే దేవుణ్ణి అని చెప్పిన వారు ఎవరన్నా ఉన్నారా అనే దాని మీద నా యొక్క ఆవేదన దాన్ని వెదకటం జరిగింది. మరి నాకేదో రావాలని యేసు ప్రభువు నమ్మలేదు, కానీ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఒక్కడే దేవుడు అని నిర్ధారణ అవటం చేత నేను ప్రభు వైపు చూచానని మీకు గత ఎపిసోడ్స్లో చెప్పాను. ముందుగా మరి 2023 మనం అడుగుపెట్టాం. మరి ఈ టీవీ ప్రసారాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకుంటాను. అందరికీ వందనాలు. అయితే ఇప్పుడు గత ప్రతి సోమవారం ఈ యొక్క నా యొక్క కార్యక్రమం సాయంకాలం 6 గంటలకు వస్తూ ఉంది. మంగళవారం ఉదయం 10:30కి రిపీట్ అవుతుంటుంది. అయితే 41 ఎపిసోడు 2 సార్లు వచ్చింది. అది వేరే సాంకేతిక కారణాల చేత మరి 2 సార్లు వేయటం జరిగింది. ఇప్పుడు 42 ఎపిసోడ్కి వచ్చాం. ఈ 42 ఎపిసోడ్లో మనం ఇదివరకు ఉన్న దాన్ని కంటిన్యూ చేసుకురావాలి. కాబట్టి ఇదివరకు నేను చెప్పినటువంటి ఆ యొక్క వివరణ తీసుకుంటూ వస్తూ, యేసు ప్రభు వారి జననానికి ముందు భారతదేశంలో అశోక చక్రవర్తి అనే ఒక ఆయన, ఆయనకంటే ముందు గౌతమ బుద్ధుడనే ఒక ఆయన, వాళ్ళ మనస్సాక్షి చేత ప్రేరేపించబడి కొన్ని మంచి పనులు చేశారు అని చెప్పి చెప్పటం జరిగింది. మరి దానికి బైబిల్ గ్రంథానికి, బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడికి కానీ ఇతర దేవుళ్ళకి కానీ సంబంధం ఏంటి అని జనరల్గా అనుకుంటూ ఉంటాం. అదేదో బౌద్ధ మతము, దాని గురించి ఏంటి అని అంటే, ఎందుకు అంటే మనుషులందరినీ సృష్టించింది ఒక ఆయనే. ఈ మనుషుల్లో మనస్సాక్షి అనేది పెట్టి ఉన్నది ఎవరో, కానీ ఆయన అందరి మనుషుల్లో మనస్సాక్షి పెట్టాడు అని నాకు అర్థమైంది. నా జీవితంలో కూడా కొన్ని సంఘటనల ద్వారా ఈ మనస్సాక్షిని ఎవరో పెట్టారు, ఆయన ఎవరో కనుక్కోవాలి, మన గ్రంథాల్లో ఈ మనస్సాక్షిని నేను పెట్టాను అని ఎవరో కూడా చెప్పటం లేదు. కాబట్టి ఆ పెట్టిన ఆయన ఎవరో ఏదో గ్రంథంలో దొరుకుతాడు, వెతకాలి అని చెప్పి నేను అనుకుంటున్న రోజుల్లో ఈ యొక్క బుద్ధుడి చరిత్ర, అశోకుడి చరిత్ర, ఈ యొక్క జైన బౌద్ధ మతాలు, యేసు ప్రభు ఈ లోకంలోకి నరావతారంలో రాకముందే వచ్చినాయి కదా, వీళ్ళు అసలు దేవుడు అనుచరులా, మరి దేవుడు వీళ్ళకి ఏమైనా బోధించాడా అంటే, బుద్ధుడు మరి ప్రభు కంటే ముందు 500 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఆయన మరి మనస్సాక్షి చేత ఆయన మనస్సుకు తోచిన విధంగా, ఇదిగో ఇది కరెక్టు, ఈ ఇలా వెళ్ళాలని నాకు అనిపిస్తూ ఉంది, ఇలా చేస్తేనే రైటు, మన గ్రంథాల్లో దేవుడుగా చెప్పబడిన వాళ్ళు చెప్పారు అని చెప్పి రాసినటువంటివన్నీ అవి నాకు నచ్చలేదు. ఎందుకు అని అంటే, దేవుడు అన్న ఆయన ఇట్లా ఒక వర్గం పైన ఒక వర్గం కింద అని, ఒక మనిషి ఇది అని ఒక మనిషి అని మనుషులకి తేడా పెట్టడు. అట్లా ఉంది కాబట్టి అది దేవుడు అని యాక్చువల్గా చాలామంది మరి బ్రాహ్మణ పండితులైతే బుద్ధుడిని నాస్తికుడు అన్నారు. నాస్తికుడు అంటే ఏ దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు. ఏ దేవుడు లేడు, ఆయన కూడా అదే అన్నాడు. న్యాయంగా చెప్పే దేవుడు ఎవరో ఆయన దేవుడు అవుతాడు, కానీ నా యొక్క లోపల ఉన్నటువంటి ఆ మనస్సాక్షి చెప్పేటువంటి న్యాయం మరి ఇక్కడ చెప్పేవాళ్ళు చెప్పట్లేదు. కాబట్టి వాళ్ళు దేవుళ్ళు కారు అనే నిర్ధారణ చేసుకుని నాకు దేవుడేమీ బోధించాల, నాలో ఉన్న మనస్సాక్షే నాకు చెప్పింది, మీకు ఇష్టమైతే దీన్ని అనుసరించండి లేకపోతే లేదు అన్నప్పుడు అనేక మంది బౌద్ధ మతం స్వీకరించడం జరిగింది. ఏంటి మరి మ్యాక్స్మల్లర్ పండితుడు చెప్పినట్టుగా ఏంటి దీంట్లో ఉన్నటువంటి తేడా అని అంటే, మనస్సాక్షి అనేది ప్రజల్లో వర్కౌట్ అవుతూ ఉంది. ఇది తప్పు ఇది రైట్ అని ఏదో ప్రతి మనిషికి కూడా చెప్తూ ఉంది. ఆ సమయంలో
ఇది తప్పు ఇది రైట్ అని చెప్పింది ఈ బౌద్ధ సూత్రాల్లో కనపడేసరికి వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి ఆలోచనకి అది ఏకీభవించేసరికి ఇది కరెక్ట్ అయి ఉంటదని ప్రతివాళ్ళు కూడా బౌద్ధ మతం స్వీకరించడం జరిగింది దేవుడు లేరు అనుకునే వాళ్ళకు కూడా మనస్సాక్షి ఉంటుంది మరి దేవుడు లేడు అనుకునే వాళ్ళకు కూడా మనస్సాక్షి ఉంది అంటే అర్థం ఏంటి అంటే మనకు దేవుడు ఎవరో తెలిసినా తెలియకపోయినా మన పుట్టుకతోనే ఎవరైతే మనకు సృష్టికర్త ఉన్నారో ఆయన మనకి మనస్సాక్షి పెట్టాడు ఆ మనస్సాక్షి ఏంటి ఏంటి అంటే ఇది మంచి ఇది చెడు అని గ్రహించే శక్తిని పెట్టాడు అంతరేంద్రియాల్లో జ్ఞానాన్ని పెట్టాడు హృదయంలో తెలివిని పెట్టాడు ఇది మన గ్రహించే శక్తి ఇచ్చాడు ఇచ్చి తర్వాత నువ్వు చూస్తున్న దాంట్లో ఏది కరెక్టో నేను ఆల్రెడీ మనస్సాక్షి రూపంలో పెట్టిన దాన్ని బేస్ చేసుకుని నువ్వు నిర్ధారించుకో సమస్తాన్ని పరిశీలించి మేలైన దాన్ని నువ్వు చేపట్టు అని దేవుడు చెప్తున్నాడు బుద్ధుడు కూడా నాకు ఇది మేలైన మార్గం అని అనిపించి నేను ఈ వైపుకు వచ్చాను అని చెప్పడం జరిగింది మరి ఈ యొక్క బుద్ధుడు కానీ అశోకుడు కానీ మనస్సాక్షి ఏం చెప్పింది అంటే పొరుగు వారిని ప్రేమించు అని చెప్పింది నీ స్వార్థాన్ని త్యాగం చేసుకో అని చెప్పింది నీవు ఇతరుల కొరకు కొంత త్యాగం చేసి అని చెప్పింది ఈ మనస్సాక్షి మనుషులందరూ సమానమే అది ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు అని చెప్పింది మంచి ప్రవర్తన కలిగి ఎవరికి అపకారం చేయకోకుండా ఉండమని చెప్పింది ఆఖరికి జంతువులు కూడా అపకారం చేయకుండా ఉండమని చెప్తుంది లోపల మనస్సాక్షి కాబట్టి ఎవరికి అపకారం చేయకుండా బ్రతకాలి అని చెప్పి లోపల ఒక మనస్సాక్షి చెప్తూ ఉంది మరి ఈ మాటలు ఎవరు చెప్పారు అంతకితం అని మనం ఆలోచిస్తే ఆనాటికి ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆ యొక్క పాత నిబంధన బైబిల్ గ్రంథం ఒకటి ఉందని భారతదేశంలో ప్రజలకు తెలియదు ఆనాటికి యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత కూడా అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఆ కొత్త నిబంధన రూపంలో ఆయన చెప్పిన బోధలన్నీ ఉన్నాయి కానీ అవి భారతదేశానికి వచ్చాడు చాలా టైం బయట కానీ వీళ్ళు మనస్సాక్షిత నడిపింపబడి అసలు ఒక మతాన్నే స్థాపించి అనేక లక్షల మంది దాంట్లోకి వచ్చేటప్పటికీ బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడి ఉందో వీళ్ళకి ఎవరికీ తెలియదు కాకపోతే ఇక్కడున్నటువంటి గ్రంథాల్లో ఉన్నదని తప్పు అని వాళ్ళకి తెలుస్తూ ఉంది ఈ మనస్సాక్షిని ఎవరు పెట్టారో కానీ అది ఇక్కడ ఉన్న గ్రంథాల్లో ఉన్న దేవుడైతే పెట్టల ఎందుకు ఆయన పెట్టుంటే ఆ గ్రంథాల్లో రాసిందే కరెక్ట్ అని లోపల మనస్సాక్షి చెప్పేది కాబట్టి ఇక్కడ దేవుళ్ళుగా భావించబడేవారు ఎవరో కూడా ఈ మనస్సాక్షిని పెట్టలేదు ఎందుకంటే ఇది అంత తప్పు ఈ గ్రంథాల్లో ఉన్నదే తప్పు అని మనస్సాక్షి చెప్తూ ఉంది కాబట్టి పెట్టిన ఆయన వేరే అయి ఉంటారు అనేది మరి ఎవరైనా అర్థం చేసుకోవచ్చు ఆఖరికి బైబిల్ గ్రంథం చదువుతూ వెళితే పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు వీళ్ళ మనస్సాక్షి చేత నడిపింపబడి వీళ్ళ మనసుల్లోంచి వచ్చిన ఆలోచనలు ఇవి ఒకటిగానే ఉన్నాయి దాదాపు సారూప్యం కలిగి ఉన్నాయి ఇవే మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఎప్పుడు రాసిన ఇవి సాక్షాత్తు దేవుడు మోషే అనే ప్రవక్తను ఎంచుకుని బుద్ధుడు జననం కంటే ముందు వెయ్యి సంవత్సరాల ముందు యేసుక్రీస్తు వారు నరరూపం దాల్చక ముందు 1500 సంవత్సరాల ముందు ఈ యొక్క మోషే అనే ప్రవక్త ద్వారా దేవుడు రాయించినటువంటి ధర్మసూత్రాలు ఆ యొక్క ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటలు ఏవైతే ఉన్నాయో నీవు పొరుగు వారిని ప్రేమించుము వారి కొరకు నీవు త్యాగము చేయుము నీ యొక్క ప్రవర్తన చాలా సచ్చీలంగా ఉంచుకునుము నీ యొక్క తల్లిదండ్రులను గౌరవించటం కాదు ఇతరులు ప్రతి వాళ్ళను కూడా నువ్వు గౌరవించు ఎవ్వరికి హింస చేయవద్దు ఇట్ అనే మాటలు బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రం రూపంలో ఉన్నాయి ఆ మాటలే మనుషుల యొక్క మనస్సాక్షి రూపంలో ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిలోంచి వచ్చేస్తున్నాయి కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు ఎవరై ఉంటారు ఈ మనస్సాక్షిని పెట్టిన దేవుడు ఎవరై ఉంటారు బైబిల్ గ్రంథంలో దేవుడే అయి ఉంటాడు ఆయన పెట్టిన మనస్సాక్షి ఇవన్నీ చెప్తూ ఉంది కాబట్టి అట్లాగే యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత కూడా చెప్పిన ఇవన్నీ కూడా ఈ యొక్క వీటితో పోల్చబడి ఉన్నాయి దీన్ని బట్టి ఈ యొక్క
ఈ బౌద్ధ మత సూత్రాలు గాని జైన మత సూత్రాలు గాని ఇవన్నీ రూపొందించబడింది మనసాక్షి చేత ప్రేరేపించబడి రూపొందించబడింది మరి ఏ దేవుడు ఇచ్చిన మనసాక్షి వల్ల అనేక మంది అన్యజనులు మరి నన్ను కూడా అడిగారు నేను కూడా చాలా మందిని అడిగేవను ఈ మనసాక్షి అనేది లోపల అయితే ఉంది అది నేను అనుభవిస్తున్నా దీన్ని పెట్టింది ఎవరో తెలియట్లేదని నేను చాలా మందిని అడగటం జరిగింది బైబిల్ గ్రంథంలో ఉంది అన్నారు కానీ అది ఎంత వరకు నిజమో ఎంత వరకు అది ఎలా చెప్పబడిందో అప్పటికి తెలియలేదు కానీ నేను తర్వాత విస్తారమైనటువంటి పరిశీలన చేశాను అవన్నీ ఆ మనసాక్షి గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ఉంది ఎవరు పెట్టారు దీన్ని అనే దాని మీద విస్తారమైనటువంటి వివరణ మీకు ఇవ్వబోతున్నా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఒక్క సృష్టికర్త అయిన దేవుడు మనిషికి ప్రాణంతో పాటు ఆత్మను ఇచ్చాడు ఆత్మే మనస్సాక్షి మిగతా ప్రాణులన్నిటికీ ప్రాణం ఇచ్చాడు వాళ్ళకి ఆ యొక్క ప్రాణులకి దైనందిన జీవితంలో అవసరమైనటువంటి ఏదన్నా జ్ఞానం ఆ ఇంద్రియాలకు కావాల్సిన జ్ఞానము వాటి మేరకు ఆ పరిమాణం చొప్పున వారికి ఇచ్చారు కానీ ఆత్మ ఒక మనస్సాక్షిని దేవుడు ప్రతి ప్రాణిలో పెట్టల ఒక్క మనిషికి మాత్రమే పెట్టాడు మనిషికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి మనిషికి ఇన్ని ప్రత్యేకతలని మనం చెప్పడానికి వీల్లేదు మనిషి ప్రత్యేకతలు దేవుడు అసలు స్వహస్తాలతో నిర్మించబడి నిర్మించినట్టు మట్టిని తీసుకుని తయారు చేసినట్టు మరి ఆయన జీవవాయువు ఆయనే నాసికా రంధ్రాల్లో ఓదటం చేత నరుడు జీవాత్మ ఆయను అనే ఆదికాండంలో ఉంది జీవ ఆత్మ ఉట్టి జీవమే రాల ఆత్మ కూడా వచ్చేసింది ఎవరికి మొట్టమొదటి మనిషికి ఆ మొట్టమొదటి మనిషి నుంచే ఇవాళ ఉన్నటువంటి వందల కోట్ల జనాభా వచ్చారు కాబట్టి అందరి మనుషుల్లో కూడా దేవుడు ఊదినటువంటి ఆత్మ మొట్టమొదటి మనిషి ఆదాముకు ఊదినటువంటి ఆత్మ అందరి మనుషుల్లోకి వచ్చింది అదే మనస్సాక్షి అదే మనం తప్పు చేస్తుంటే ఇది నువ్వు తప్పు చేస్తున్నావు లోపల గద్దిస్తూ ఉంది ఇది ప్రతి మనిషికి పెట్టడం జరిగింది కాబట్టి ఆ యొక్క మనస్సాక్షి గద్దింపు వల్లే వాళ్ళకు ముందు ఇది దేవుడు చెప్పాడు అబ్బాయి అని ఏదైనా తప్పుది చెప్తే ఇది తప్పే అని మనస్సాక్షి చెప్తా ఉంది మన అందరికి ఇవాళ చూస్తున్నట్టుగానే నా చిన్నప్పటి నుంచి కూడా మరి మా ఎవరు ఏం చెప్పకపోయినా నాకు తెలిసేది ఈ యొక్క పలాని వాళ్ళు అంటరాని వాళ్ళని వాళ్ళని అంటుకోకూడదని లేకపోతే వాళ్ళతో స్నేహం చేయకూడదని వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదని మరి ఊళ్ళల్లో అనుకుంటున్న రోజుల్లో నాకు ఇదంతా తప్పు అనిపించేది చిన్నపిల్లాడప్పటి నుంచి ఇది తప్పులాగా ఉందే వాళ్ళు మనుషులు కాదా ఎందుకు ఇట్లా చూస్తున్నారు వాళ్ళతో ఎందుకు ఉండకూడదని చెప్పి నేను అనుకుంటూ ఉండేవాడు నిజంగా నేను ఎక్కువగా ఎవరైతే మరి తక్కువ అంటరాని వారు అని అంటారో వాళ్ళతో ఎక్కువ స్నేహం చేసి వాళ్ళతో ఎక్కువ గడిపి వాళ్ళల్లో తిరిగి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ వచ్చేవాడిని అది ఇంట్లో అభ్యంతరకరమైతే వాళ్ళకి తెలియకుండా రహస్యంగా చేస్తాడు ఇది మనస్సాక్షి ప్రేరణ వీళ్ళు చెప్పింది తప్పు ఇది తప్పు అని నేను రుజువు చేయాలి అనే ఉద్దేశంతో నేను రహస్యంగానైనా సరే ఈ యొక్క స్నేహ సంబంధాలని బాంధవ్యాలు అలా నడుపుకుంటూ వచ్చేవాడు అలాగే ఈ యొక్క మరి ఒకళ్ళ హెచ్చు ఒకళ్ళ తక్కువ అనే కుల వ్యవస్థ గురించి కూడా నాకు ఇది తప్పు అని నాకు లోపల గద్దిస్తూ ఉండేది అందుకే ఈ వర్ణాంతర వ్యవహారాలు వంటి ఎప్పుడన్నా నా యవ్వన దశలో ఎవరైనా చేసుకుంటా అంటే నేను ముందుండి ప్రోత్సహించి జరిపించేవాడిని ఎందుకంటే ఇది కరెక్టు ఆ యొక్క భేదం అనేది ఎవరు పెట్టారో మరి ఈ గ్రంథాలు దేవుడే పెట్టాడు అంటున్నారు అది తప్పు అయి ఉంటుంది అని మనస్సాక్షి చెప్తుంది నేను బైబిల్ గ్రంథం ఏం చదవలా బైబిల్ గ్రంథంలో ఏమున్నాయి అంటే ఇవన్నీ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఏముంది అసలు ఆయన చెప్పిన ధర్మశాస్త్రాలు ఏంటంటే ప్రతి మనిషి సమానమే ఒకళ్ళు హెచ్చు ఒకళ్ళు తక్కువ అనేది లేనేలేదు అని అనేక చోట్ల చెప్పాడు ప్రతి మనిషికి దేవుడు ఆత్మ ఊదాడు మనస్సాక్షిని పెట్టాడు ఇది మంచేదో చెడేదో చూపిస్తూ ఉంటుంది అయినప్పటికీ నిర్లక్ష్యం చేసి చెడు వైపుకి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు మనస్సాక్షిని లెక్కించి మనస్సాక్షిని దృష్టిలో పెట్టుకుని మంచి మార్గం వైపు వాళ్ళు వెళ్ళేవాళ్ళు కొంటారు కాబట్టి దేవుడు నిత్యము మనతో మాట్లాడటానికి మనలో ఆత్మరూపంలో మనస్సాక్షి రూపంలో మరి ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఆ నడిపింపే భారతదేశంలో మరి అనేక మందికి ఇది కరెక్టు అని చెప్పి ఒక మతాలు స్థాపించి వాళ్ళ సిద్ధాంతాలు రూపొందిస్తే ఇవి కరెక్టే అని ప్రజల్లో కూడా మనస్సాక్షి ఉంది కాబట్టి లేకపోతే ఎంతమంది చెప్తే వింటారు ఎవరైనా అని చెప్తే వినరు లక్షల మంది వచ్చారంటే ఏముంది దీంట్లో అంటే వాళ్ళు కూడా మనస్సాక్షి అదే ఉంది ఇదే రైట్ అయి ఉంటుంది
ఇదే రైట్ అయి ఉంటుంది అని చెప్తుంది. అంతమంది రావటం జరిగింది. ముఖ్యంగా ఉన్నత కళల్లో ఉన్నటువంటి వారు మరి బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు అనేక మంది ఎక్కువగా బౌద్ధ మతాన్ని స్వీకరించినట్టు తెలుస్తాం. వందల వేల మంది చేరిపోయారట. ఎందుకు వాళ్ళు దానివల్ల ఈ దీని బౌద్ధ మతం స్వీకరించడం వల్ల ఈ యొక్క లోకానుసారంగా వాళ్ళకి ఎన్నో కోల్పోతారు. వాళ్ళు ఉన్నత స్థానం కింద పడిపోతుంది. అందరితో సమానం అయిపోతారు వాళ్ళు. అయినప్పటికీ వారికి ఏమి లాభం రాదు కదా, నష్టం జరుగుద్ది. వాళ్ళ ఉన్నత స్థానాల్లో వాళ్ళు పొందవలసిన ఏవేవో ఇక్కడ కథలు ఉంటాయి. ఆ కథల ద్వారా వాళ్ళు పొందేయన్నీ పోతాయి. అయినప్పటికీ వాళ్ళన్నీ త్యజించి ఒక భిక్షువుల్లాగా భిక్షాటన చేస్తూ మరి ఆ భోజనం స్వీకరించి మిగతా అదంతా ధర్మం, ఇది ధర్మం, ఇది న్యాయం, ఇది ధర్మం అని చెప్తూ వెళ్ళిపోయేవారు. ఇది ధర్మం అని ఆయన తెలుసుకుంటే సరిపోద్ది కదా, అందరికీ చెప్పాలా? ఈ బౌద్ధ భిక్షువులు వాళ్ళు ఏదన్నా సంపాదించుకు తింటాకి ఏం టైం కేటాయించాల, టైం అంతా చెప్పటమే. అందుకే భోజనం టైంకి భిక్షాందేహి అని కొన్ని ఇళ్ళకి వెళ్తే ఏ కొద్దిగా పదార్థం దొరికితే దాంతో తృప్తిపడి ఇక మళ్ళీ నెక్స్ట్ చెప్పటమే. చెప్పటం వల్ల వీళ్ళకి లాభం ఏంటి? వీళ్ళకి ఏమైనా జీతం వస్తుందా? వీళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తారా? ఎవరైనా ఇలా చెప్పమని దేవుడు దిగి వచ్చామని చెప్పాడు. ఏం లేదు, మరి ఎవరు చెప్పారు వీళ్ళకి ఇదంతా చేయమని? మనస్సాక్షి చెప్తూ ఉంది, నీకు తెలిసిన న్యాయము, నీకు తెలిసినటువంటి ఈ మంచి అందరికీ చెప్పు, దీంట్లో పొరుగువారిని ప్రేమించు అనే యొక్క సూత్రం ఇమిడి ఉంది. పొరుగువారిని ప్రేమించకపోతే చెప్పకర్ల. మనకు తెలిసింది చాలు, మనం ఇట్లా ఉంటాం చాలు. చెప్పాలి అని ఎప్పుడు కలుగుతుందంటే పొరుగువాడిని ప్రేమిస్తే. నువ్వు చెప్పొద్దు అని ఎప్పుడు అనుకుంటావంటే పొరుగువాడితో నీకు సంబంధంలో, పొరుగువాడితో నీకు ప్రేమ లేకపోయినప్పుడు. కాబట్టి ఈ చెప్పటం అనేది, ఇది తప్పు, ఈ రైట్ అనే విపరీతంగా ప్రచారం చేయటం అనేది పొరుగువాడిని ప్రేమించడంలో జరుగుతున్నటువంటిదే. కానీ ఒకళ్ళు చెప్తే వెళ్ళి చెప్పు అంటే చెప్తారు? ఎవరైనా చెప్పరు. ఇది వాళ్ళకున్నయన్ని సర్వస్వ త్యాగం చేయమని ఎవరైనా చెప్తే చేస్తారా? చేయరు. లోపల వాళ్ళకున్నటువంటి మనస్సాక్షియే అలా నడిపిస్తూ ఉంది. కాబట్టి ఈ మనస్సాక్షిని పెట్టిన ఆయన ఖచ్చితంగా ఈ మాటలు చెప్పినటువంటి ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడే అని నేను నిర్ధారించుకోవటం జరిగింది. బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఏ ధర్మశాస్త్రాలైతే చెప్పాడు ముందు ఇజ్రాయెల్ ప్రజలకి, తర్వాత ప్రపంచ ప్రజలందరికీ ఏ అయితే చెప్పాడో అవే మనస్సాక్షి రూపంలో బైబిల్ అసలు తెలియని వారికి వారి మధ్యలో మనస్సాక్షి రూపంలో బయటకు వచ్చేసి. అంతెందుకు భారతదేశంలో ఎన్నో సంస్కరణలు వచ్చేసాయి. భారతదేశంలో ఇన్ని సంస్కరణలు కాదు, ఇదంతా తప్పు. ఈ మన గ్రంథాల్లో చాలా తప్పులు ఉన్నాయి, ఇవన్నీ తప్పు. మనిషిని మనిషిగా చూడటం లేదు, ఒక మనిషి చదువుకోటాకే వీల్లేదు, ఒక మనిషి జ్ఞానం పొందటానికి వీల్లేదు అంటున్నారంటే ఇది తప్పు అని ఎవరు కనిపించింది? జ్ఞానం పొందే స్థానంలో ఉన్నాళ్ళు అనిపించింది. మేము ఒక్కడమే జ్ఞానం పొందటం ఏంటి, మేము ఒక్కడమే అనుభవిస్తాం ఏంటి, మిగతా వాళ్ళకి లేకపోవటం ఏంటి అని వాళ్ళ మనస్సాక్షి గద్దించింది. ఇక లేని వాళ్ళకు కూడా బాధ అనిపించింది, అయ్యో మనకేంటి అవకాశం లేకపోవటం, ఒకళ్ళకు ఉండవేంటి ఒకళ్ళు లేకపోతే. దేవుడు అన్నవాడు అన్యాయంగా ఉంటాడా? కొంతమందికి ఏమి లే, అసలు జ్ఞానమే ఉండకూడదు, వాళ్ళు ఏమి చదువుకోకూడదు అని దేవుడు అంటాడా? అట్లనేవాడు దేవుడు అవుతాడా అని వాళ్ళు, ఎట్లా వివక్ష చూపించేవాడు దేవుడు ఎట్లా అవుతాడని వీళ్ళు ఆలోచించుకుంటూ ఉంటే కొంతమంది సంస్కర్తలు బయలుదేరి, సంస్కర్త అంటే ఏమి లేదు, మనస్సాక్షి చేత గడ్డింపబడి ఇది తప్పు ఇది రైటు అని చెప్పేవాడే సంస్కర్త. ఉంది ఇవాళ వరకు ఉంది, నో అది తప్పు అని చెప్పేవాడే సంస్కర్త. అట్లాంటి సంస్కర్తలు బయలుదేరి మనకి ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి మూఢాచారాలు, ఈ యొక్క తప్పుడు సిద్ధాంతాలని తప్పు తప్పు అని సంస్కర్తలు బయలుదేరి. కాబట్టి దీనికి కారణం మనస్సాక్షి అనేది నేను భావిస్తూ ఉన్నాను. అలాగే సర్వమానవ సమానత్వం అనేటువంటి బేస్తో ఆవిర్భవపడినటువంటి కమ్యూనిజం, ఈ కమ్యూనిస్టు పార్టీ అనేది దాని మీదే వచ్చింది. సర్వమానవ సమానత్వం అంటే అంతకితం సర్వమానవ సమానత్వం ఇక్కడ లేదా అంటే లేదు, సర్వమానవ సమానత్వము లేదు. ఇది కాదు, సర్వమానవత సమానత్వం కావాలని వాళ్ళ మనస్సాక్షి చెప్పడం చేత దాన్ని ఒక మతంగా రూపొందించి ఇదిగో మా సిద్ధాంతాలు ఇవి అందరూ సమానమే అని రూపొందిస్తే దానికి కొంత లక్షల మంది ఆకర్షితులయ్యారు. చెప్పేంగానే ఆ దాంట్లోకి వెళ్ళిపోతారు ఎవరన్నా?
కానీ లోపల మనస్సాక్షి చెప్తుంది ఇది చెప్పేది రైటే అని చెప్తుంది వీళ్ళకి కూడా. అట్లా బోళంతమంది వెళ్ళిపోయారు. ఇవి నేను చాలామంది చరిత్రలు చదివాను, ఈ క్రైస్తవ భక్తుల చరిత్రలు. చాలామంది కమ్యూనిస్టులుగా మారి కమ్యూనిస్టులుగా ఉన్న తర్వాత యేసు ప్రభువుని అంగీకరించారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ చెప్పినటువంటి ఈ సిద్ధాంతాలన్నీ తప్పు అనిపించింది. దేవుడు అన్నవాడు అలా చెప్పడు అని లోపల మనస్సాక్షి గద్దించి అసలు దేవుడే లే పో అని కూర్చున్నారు. దేవుడే లేడు పో అంటే అని కూర్చుంటే వాళ్ళకి ఏమైనా నష్టం జరిగింది? ఏం నష్టం జరగల. ఎందుకు నష్టం జరగలేదు అని అంటే దేవుడే లేడు పో అని అంట కారణం ఇక్కడ ఉన్న సిద్ధాంతాలు తప్పు కాబట్టి. ఆఖరికి మనస్సాక్షి ఏం చెప్తుంది? సర్వమానవ సమానత్వం వైపు వెళ్ళమంటుంది. ఆ సర్వమానవ సమానత్వం వెళ్ళమని చెప్పే మనస్సాక్షిని పెట్టినానికి ఇది సంతోషమా కాదా? సంతోషమే. దేవుడు లేడు అంటే ఏ దేవుడు లేడు? అసలు దేవుడు లేడు. ఆ దేవుడు లేడు అని అంటారు ఏంటంటే అసలైన నిజమైన దేవుడు ఉన్నాడు, అది ఇక్కడ లేడు. నిజమైన దేవుడు ఇక్కడ లేడు, ఈ గ్రంథాల్లో లేడు అని చెప్పారు. అసలైన దేవుడు నా మనస్సాక్షిలో చెప్పిన ఉంటాడు అని వాళ్ళకి గ్రహింపు వచ్చింది. కాబట్టి వాళ్ళు ఇక్కడ మరి నాస్తికులుగా మాట్లాడారు. బుద్ధుడు నాస్తికుడు అని పేరు పడ్డారు. కొంతమంది తీవ్రవాదులు వాళ్ళు బుద్ధుడిని చాలా మరి దూరంగా ఉంచారు. నాస్తికుడు దేవుడు లేడు అంటాడు, ఇక్కడ దేవుడు అసలు దేవుడులే కాదంటాడు, ఇది తప్పు అని చెప్పి కొంతమంది తిరగబడిన వాళ్ళు. కానీ ఇదే రైట్ అని వచ్చిన వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఆ రోజులు. కాబట్టి ఈ రకంగా మరి దేవుడు మనస్సాక్షిని మరి ప్రబలంగా ఉంచటం చేతనే జరిగింది. మరి భారతదేశంలో కూడా స్వాతంత్ర సమరం జరిగి జరగకముందు నుంచే సంస్కర్తలు వచ్చేసారు. ఇది తప్పు, ఇక్కడ జరుగుతున్నదంతా దేవుడి పేరిట జరిగేటువంటి చాలా అవి ఆచారాలు కానీ దేవుడి పేరిట జరుగుతున్నటువంటి ఆ సిద్ధాంతాలు కానీ తప్పు అని నిర్ధారించుకుని మరి గాంధీ గారి టైం నుంచి అంతకుముందు నుంచి కూడా చాలామంది మరి హరిజనోద్ధరణని ఎవరైతే తక్కువ స్థాయిలో ఉంటారో వాళ్ళని ఉద్ధరించారు. అసలు అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాలు ఎట్లా ఉన్నాయంటే వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు అసలు దేవాలయంలోకి రావటానికి వీల్లేదని, వాళ్ళు చదువుకోవటం వీల్లేదని, వేదాలు చదవటానికి వీల్లేదు, శాస్త్రాలు చదవటానికి వీల్లేరు అని ఉంది. ఇదేంటి, ఇది తప్పు కదా అని చెప్పి ఎవరన్నా చెప్పని ఇది తప్పు అని చెప్పి మరి హరిజనోద్ధరణ అని మరి అనేక సంస్కర్తలు వచ్చే రావటం జరిగింది. మరి ఇప్పటికీ 80 సంవత్సరాల 70 సంవత్సరాల క్రితం జీవించినటువంటి సోహన్ లాల్ గారు అనేటువంటి ఆయన అజ్మీర్ దగ్గర ఉన్నటువంటి పుష్కరలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడి గుడిలో ప్రధాన పూజారి. ఆయన బ్రహ్మదేవుడి గుడిలో ప్రధాన పూజారి అయి ఉండి ఈ యొక్క వర్ణ వివక్ష మనుషుల మధ్య తేడా ఆయనకి నచ్చక ఇదంతా తప్పు అని చెప్పి ఆయన ఆ యొక్క అగ్రహారాన్ని విడిచిపెట్టి ఎవరైతే తక్కువ జాతులు అంటారో వాళ్ళ మధ్యన ఇల్లు కట్టుకుని చిన్నపాటిది అక్కడ జీవించాడట. వాళ్ళు కనీసం అగ్రవర్ణాలు వారు తాగే నూతిలో నీరు తోడుకోవటం పర్మిషన్ లేకపోతే ఆయన సొంత డబ్బులతో నూయిలు తవ్విచ్చి అందరికీ ఆ యొక్క అందేటట్టుగా చేశాడట. ఎవరైనా ఒక దేవాలయానికి ప్రధాన పూజారి. ఆయన ఇవన్నీ చేయటానికి కారణం ఏంటి? దేవుడు వచ్చి చెప్పాడు, ఇక్కడ ఆయన ఆరాధించే దేవుడు ఎవరు వచ్చి చెప్పాడా? లేదు. ఆయన ఆరాధించని దేవుడు ఎవరో ఒక ఆయన సృష్టికర్త, ఆయన మనసుల్లోంచి ఇవి తీసుకొచ్చాడు. ఆయన ఆరాధించని దేవుడు ఎవరో, అందుచేత ఇలా జరిగింది. అలా అనేక మంది జీవితాలు చూస్తూ ఉంటే వీళ్ళలో ఇంత ప్రేరణ ఎందుకు వచ్చిందా అని. మరి అలాగే మరి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు ఈ యొక్క సిద్ధాంతాలు ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్ని తప్పు, వర్ణ వివక్ష, కుల భేదం ఇటువంటి అన్ని తప్పు, సర్వమానవ సమానత్వం రావాల్సిందే అని ఆయన అంటే మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా వ్యతిరేకించారా? లేదు, మీరు చెప్పింది రైటే అన్నారు. ఎవరు? సనాతన బ్రాహ్మణులు, సనాతన వర్గాల్లో హెచ్చు స్థాయిలో ఉన్న వాళ్ళంతా మీరు చెప్పింది రైటే అన్నారు. ఇక్కడ ఉన్న గ్రంథాల ప్రకారం కరెక్ట్ అయి ఉండదు, మీరు చెప్పిందే రైట్. మరి వాళ్ళని సమానత్వ స్థాయిలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి అని అన్నప్పుడు ఆయన సూచించినటువంటి ఆ రిజర్వేషన్లు కానీ వాళ్ళని ఆ స్థాయికి తీసుకురావటానికి, ఆ సమానత్వం కలిగించడానికి చేసిన దాన్ని అందరూ ముక్తకంఠంతో ఏకీభవించారు. పార్లమెంటులో ఈ యొక్క భారతదేశాన్ని నుంచి అన్ని మూలల నుంచి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధులు ఇది రైట్ అని చెప్పి
ఈ యొక్క రిజర్వేషన్స్ చట్టాలను తీసుకొచ్చారు. అంటే ఎవరు చెప్పారు వీళ్ళకి ఇవన్నీ? మాల మనస్సాక్షిని చెప్పింది. ఈ మనస్సాక్షిని పెట్టిన ఆయనకి ఈ యొక్క వర్ణ వివక్ష మనుషుల యొక్క తేడాలు ఒక మనిషి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఆయన పెట్టల ఆయనకి ఆయనకి అది అసహ్యం అట్లా చెప్పటం. కాబట్టి ఆయన స్వయంగా బైబిల్ గ్రంథంలో ఏదైతే చెప్పాడో అవన్నీ మీకు తర్వాత వివరిస్తా. అవన్నీ ఆయన ఉన్నాడని ఆయన వచ్చినటువంటి ఆ యొక్క బైబిల్ గ్రంథం ఏమీ తెలియని రోజుల్లో ఇక్కడి ప్రజలకి దేవుడు మనస్సాక్షి ద్వారా బయలుపరచటం జరిగింది. ఈ మనస్సాక్షిని ఆయనే పెట్టాడంటకు రుజువులు ఏంటి అంటే ఆ రుజువులు కూడా మీకు రాబోయే ఎపిసోడ్లో మీకు తీసుకొస్తాను. ఆయనే పెట్టాడంట. అలాగే నా జీవితంలో కూడా ఈ మనస్సాక్షి మరి సుమారు ఇప్పటికీ 40 సంవత్సరాల క్రితం నా 29 సంవత్సరాల వయసులో నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో నా జీవితంలో ఒక పెద్ద సంఘటన జరిగింది. నాకు అప్పటికి బైబిల్ గ్రంథంలో దేవుడి గురించి తెలియదు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడో నాకు తెలియదు. నేను సనాతనంగా మరి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి దేవుళ్ళని ఆరాధించేటువంటి మనిషినై ఉన్నాను. నాకు మనస్సాక్షి ఒక సంఘటనలో నన్ను గద్దించి తప్పుదారిలో వెళుతున్న మనిషిని మంచి దమార్గంలో రప్పించింది. ఈ మనస్సాక్షిని పెట్టింది ఎవరు అని నేను అప్పటి నుంచి ఆలోచిస్తున్నా. కానీ అది బైబిల్ గ్రంథంలో ఉన్నాయన నేను పెట్టాను అని చెప్పాడని నాకు తెలియదు. మా గ్రంథాలన్నీ వెతుకుతుంటే ఎక్కడ కూడా ఎవరో నేను మనస్సాక్షిని పెట్టాను మనుషులకి అని ఎవరో చెప్పాల. ఆ మనస్సాక్షి ఏది రైటు ఏది తప్పు అని మీకు బోధిస్తూ ఉంటుంది ఇప్పుడు అని ఎవరో చెప్పాల. కాబట్టి చెప్పింది ఎక్కడుందో తెలియక వెతుక్కుంటూ ఉన్న ఎప్పటికైనా దొరుకుతుందేమో అనుకుంటే ఆ తర్వాత దేవుడి దయ వల్ల ప్రభువుని అంగీకరించిన తర్వాత నేను దేవుడి వైపు చూచిన తర్వాత మరి ఆ యొక్క రెఫరెన్స్లన్నీ తీస్తే బైబిల్ గ్రంథంలో దేవుడే ప్రతి మనిషికి కూడా ఈ మనస్సాక్షిని ఉంచాడు. ఈ యొక్క ఆత్మ రూపంలో అంటే ప్రతి ప్రాణి వేరు మానవుడు వేరు. మానవుడికి శరీరము ప్రాణము ఆత్మ ఉన్నాయి. మిగతా ప్రాణులకి శరీరం ఉంది ప్రాణం ఉంది అంతవరకు. ఒక జ్ఞానం అనేది ఏ మేరకు వాటికి ఇవ్వాలో అంతవరకు వాటి జ్ఞానమే తప్ప ఈ యొక్క లోపల గద్దించేటువంటి ఇది తప్పు ఇది రైట్ అని చెప్పేటువంటి మనస్సాక్షి ఒక ఆత్మ ప్రతి ప్రాణికి లేదు. ఈ విషయాలన్నీ బైబిల్ గ్రంథంలో ఉండటం జరిగింది. దీన్ని బట్టి నేను యేసు ప్రభువారు దేవుడు అని పూర్తిగా ఆయన సృష్టికర్త అని నమ్మటానికి ఇవి కూడా కారణాలు. ఈ మనస్సాక్షిని పెట్టిన ఆయన ఈయనే అనేది ఒక కారణం అనేది రుజువు అవటం ఒక కారణం. మామూలుగా తక్కిన కారణాలన్నీ ఉన్నా ఆయనే ఈ యొక్క మనస్సాక్షిని ప్రతి మనిషిలో పెట్టాడు అని అంటాకి రుజువులు ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది మరి అందరిలో ఉన్నప్పుడు కొంతమంది తప్పులు ఎందుకు చేస్తున్నారన్నప్పుడు మనస్సాక్షిని మనము నిర్లక్ష్యం చేసి తప్పులు చేసేవాళ్ళు ఉంటామని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. కొంతమంది నేను ఎంత పెట్టినా కూడా మనస్సాక్షిని ఖాతరు చేయకుండా మనస్సాక్షి ఏదైనా చెప్పని దాన్ని వదిలేసి స్వలాభం కోసం తప్పు మార్గాలను అవలంబించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వారి విషయంలో నేను ఇక ఆ మనస్సాక్షిని యాక్టివేట్ చేయను. యాక్టివేట్ చేయటం అంటే మళ్ళీ పుంజుకునేట్టు చేయను. ఇంకా అన్నీ తెలిసినా కూడా మనస్సాక్షి చెప్పినా కూడా వింటలేదు కాబట్టి వాళ్ళని భ్రష్టత్వానికి అప్పచెప్పేస్తానా అని చెప్తాడు. అందుకనే మరి దుర్మార్గం వైపు వెళ్ళిన వాళ్ళు ఇంకా దుర్మార్గం వైపే వెళ్ళిపోతూ కొంతమంది చూస్తాం. దానికి కారణం ఏంటంటే వాళ్ళని దేవుడు వదిలేశాడు. అటువంటి రెఫరెన్సులు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మనస్సాక్షి అనే బేస్ కూడా సృష్టికర్త ఎవరో తెలుసుకోవటానికి నాకు ఉపయోగపడింది, మీకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి ధర్మమైన మార్గం ఇటువంటి ఖచ్చితమైన మార్గం కలిగినటువంటి ఈ మార్గం ఉందని అనేక మందికి తెలిస్తే ఆ మార్గంలోకి వచ్చేవాళ్ళు వస్తారు, లేని వాళ్ళు లేరు. దేవుడికి స్తోత్రం. మరి ఈ చిన్న ప్రార్థన చేసుకుని ఈ ఎపిసోడ్ ముగించుకుందాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లి. ఈరోజు ప్రభువా మరి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం తండ్రి. మరి 2023వ సంవత్సరంలో గురించి గత సంవత్సరం అంతా మీరు ఆశీర్వదించారు తండ్రి. మరి గత సంవత్సరంలో తండ్రి 41 ఎపిసోడ్లు
మీ యొక్క నామములో మీ యొక్క మర్మాలు మీ యొక్క జ్ఞానం చెప్పటానికి నాకు సహాయం చేశారు మరలా ప్రభువ ఈ సంవత్సరం ఆరంభం నుంచి కూడా ఈ 42 ఎపిసోడ్ నుంచి కూడా ప్రభువ మీ యొక్క సాక్షి మీ యొక్క జ్ఞానం నేను ఎలా పొందిని చెప్పటానికి మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు అలాగే ప్రభు వింటున్న ప్రజలందరినీ మీరు ప్రభావితం చేస్తున్నారు వెలుగుతో నింపుతున్నారు ఇక ముందు కూడా ప్రభు మరి మీ యొక్క కృపను కొనసాగించండి ప్రతి బిడ్డను వెలిగించండి తండ్రి ఈ జ్ఞానం ద్వారా అనేక మందికి ప్రభు ఈ జ్ఞానాన్ని ఇచ్చేవారుగా ఉప్పులాగా వారికి ఉపయోగపడేలాగా సహాయం చేయమని అలాగే నన్ను నా పరిచర్యను కూడా దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రభువుతోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియపరచుకుంటున్నాను వందనాలు